భువనగిరి పట్టణంలో సిపిఐ నాయకులతో కాంగ్రెస్ నాయకులు ఆత్మీయ సమావేశం జరిగింది. దీనికి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి శ్రీరాములతో పాటు ఇరు పార్టీల నాయకులు హాజరయ్యారు. నియంత పాలనను తెలంగాణలో పారద్రోలడానికి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, సిపిఐలు పొత్తు కుదుర్చుకున్నాయన్నారు. ఇక పొత్తులో భాగంగా సిపిఐ నాయకులతో ఆత్మీయ భేటీ జరిగిందన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ పొత్తుతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కమ్యూనిస్టుల సహకారం, కమ్యూనిస్టు కాంగ్రెస్ యొక్క పొత్తు మరి ఒక ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి మరి ఈరోజు ఈ పొత్తు అవసరం. ఎందుకంటే ఒక పార్టీని ఒక్క పార్టీ బాలంతల వాళ్ళు కాకుండా ఇంకొక బలమైన పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా, స్వతంత్రం కంటే ముందు నుంచి కూడా రెండే పార్టీలు, జాతీయ పార్టీలు ఉండే, కాంగ్రెస్ కమ్యూనిస్టు సిపిఐ ఉండప్పుడు, అట్లాంటి పార్టీలు ఈరోజు కలిసి ఈ రాష్ట్రంలో ఒక అప్రజాస్వామిక పాలన, ఒక ఇంటి పాలన, కుటుంబ పాలనను పారదోలాలి, ప్రజాస్వామ్యం నిలబడాలి, అన్ని వర్గాలకు మేలు జరగాలి. పేదవానికి సామాన్యునికి ఒక 15 కాలం అన్యాయం అయిపోయిండు, సో మంచి జరగాలి ఆ ఆలోచనతో మరొక్కసారి ఆ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే దిశగా ఈ పొత్తు కుదిరింది. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈరోజు సమన్వయ సమావేశం కాంగ్రెస్ సిపిఐ మధ్యన కుదిరినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కుదిరిన ఒప్పందాన్ని ఇక్కడ అమలు చేసేదానికోసం భువనగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్న 4 మండలాల 5 మండలాల కామ్రేడ్స్ అంతా కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉద్దేశం ఏదైతే ఉందో, భారతదేశంలో ఇండియా కూటమి ఏర్పడ్డది, ఆ కూటమిలో వామపక్షాలు కూడా అందరం ఉన్నాము. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత పాలన వ్యతిరేకంగా ఏదైనా కానీ కాంగ్రెస్ని ఈసారి మనం ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి సమయంలో మేము ప్రత్యామ్నాయం ఆలోచన అనే విషయం దాన్ని పరిణంలోకి తీసుకోకుండా మేము అత్యవసరంగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకురావడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం.